మన ఛానల్లో నేను లైఫ్లోనే ఫస్ట్ టైం క్రాబ్ తింటున్నాను. టేస్ట్ అప్పటికిప్పటికీ ఏం మార్పు లేదబ్బా. నమస్తే, ఎందరో తిండి పోతుంది అందరికీ నా వందనాలు. అందరి ఇంటి మంచూరాని అయితే బిందాజు ఉన్నా సేఫ్ ఉన్నా కిరాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇలా కాకినాడ కాడున్న క్షత్రియ ఫుడ్స్ కాడికి వచ్చినాం. క్షత్రియ ఫుడ్స్ ఏంటంటే నేను లాస్ట్ టైం అక్టోబర్లో వచ్చినప్పుడు ఇక్కడ దూపుడు గొర్రె పొలావ్ ఇంకా ప్రాన్ కీమా పొలావ్ తిన్నా కథనా కనిపించుండే. దాని కాంబినేషన్లో మజ్జిగ చికెన్ పులుసు అని ఉంటుంది, రచ్చ లేపిడిచి పెట్టింది అది మామూలు కాదు. మళ్ళీ ఎప్పుడు వస్తానా ఎప్పుడు తింటానా అని మస్తు ఎగ్జైటెడ్ ఉండే. ఫైనల్లీ కాకినాడకు వచ్చిన, కాకినాడకు వచ్చినప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ మీకు చూపించకపోతే బాగుండదు కదా, అందుకని నాకు ఇష్టమైన ఫుడ్ తిండికి వచ్చిన అనమాట. ఏంటంటే కాకినాడ జెఎన్టీయూ ఆపోజిట్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్లో కొంచెం ముందు రాందంటే మర్రిచెట్టు ఉంటుంది, ఆ మర్రిచెట్టు పక్కనే ఉంటాయి క్షత్రియ ఫుడ్స్ అని. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పులావ్స్ తినాలి, అవి కూడా చిట్టిముత్యాల రైస్తో పులావులు తినాలనుకుంటే బెస్ట్ ప్లేస్ ఇది. నెంబర్ ఆఫ్ వెరైటీలు తినాలనుకుంటే కనుక క్షత్రియ ఫుడ్స్కి రావాలి. నడుగురు పోయి నాకు ఇష్టమైన దుంపుడు గొర్రె పులావ్, కీమా ప్రాన్ పులావ్ తిందాం. వచ్చేసేది చలో క్షత్రియ ఫుడ్స్కి వచ్చినాం. కాకినాడ కాడున్నది ఈడ నాకు బాగా నచ్చిన, నేను ఇంతకుముందు ఏంటంటే దూపుడు గొర్రె పొలం ఒకటి తిన్నా, కీమా ప్రాన్ పొలం ఒకటి తిన్నా, బాగా నచ్చింది. ఇంకోటి మజ్జిగ చికెన్ నేను అప్పుడు తిన్నా, నాకు నెక్స్ట్ లెవెల్లో నచ్చినాయి ఇవన్నీ కూడా. ఏమేమి తీసుకున్నామంటే చికెన్ 65 250 ఆ రేంజ్లో ఉన్నాయి ప్రైజ్, 230 నుంచి 290 లోపు ఉన్నాయి స్టార్టర్స్ అన్నీ, ఇదైతే 250. తర్వాత ఫిష్ ఫ్రై ఇది ఫుల్లు, మూడు పీసులు వస్తాయి ఫుల్, హాఫ్లు అయితే రెండు పీసులు వస్తాయి. నెక్స్ట్ క్రాబ్ ఫ్రై 250 ఇది కూడా హాఫ్. నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రై ఇది కూడా 250. నెక్స్ట్ ఇది చికెన్ ఫ్రై, నాటుకోడి ఫ్రై ఇది నెత్తెల్లో 65, ఇది స్టఫ్డ్ క్రాబ్ 130 రూపీస్ ఒకటి, చికెన్ లాలీపాప్ 250 రూపీసు. నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ చికెన్, ఇది కూడా 250 ఆ రేంజ్లోనే ఉంది. చికెన్ 65తో మొదలు పెడదాము. మన క్షత్రియ ఫుడ్స్లో చికెన్ 65 ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. చికెన్ 65కి కొత్త ఫ్లేవర్ వచ్చినట్టు, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ చైనీస్ ఐటెంలో ఏంటంటే మొత్తం సాస్తోనే ఉంటుంది టేస్ట్ అంతా. నాటుకోడి ఫ్రై మంచి ఆ తోలుతో అట్లే కాల్చి ఇచ్చారు. నాటుకోళ్ళు అసలు తోలు చూసి అదే తెలియని ఆనందం. ముక్క మాత్రం కడకుంది, గట్టిగా ఉంది. నెక్స్ట్ ఇది చికెన్ ఫ్రై, కడక్ డీప్ ఫ్రై కొట్టేశారు, ఓవర్ స్పైస్ లేవు, మైల్డ్ స్పైస్తో మంచిగా ఆ ఆనియన్ కానీ ఆ నూనె లేగిన ఆనియను దాంతో మంచిగా కలిసిపోయి. నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రై, మరి ఏం రొయ్యలో, చిన్న రొయ్యలో పెద్ద రొయ్యలో కానీ మీరే చెప్పాలి. మనకు రొయ్యలంటే అమితమైన ప్రేమ. ఆ మసాలా టేస్ట్ ఎంత డామినేట్ చేస్తుందో
ప్రాన్ టేస్ట్ కూడా అంత డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ని తిన్నా కదా, ఇన్నిట్లలో కూడా మసాలా ప్రతి దాంట్లో మైల్డ్ ఉంది అబ్బా. ఇంటర్మీడియట్ చికెన్ అంట, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు తినాలనే ఏమో. మన చికెన్ మెజెస్టిక్ ఉంటుంది కదా, ఆ పీస్ కట్ అంటే చికెన్ కట్టింగ్ మాత్రం మెజెస్టిక్ లాంటి కట్ ఉంది. ఇది మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. దీన్ని చేసిన మసాలా అన్నీ కూడా మంచిగా ఉంది. ఇది కూడా మస్ట్ ట్రై ఐటమ్. నెక్స్ట్ చికెన్ లాలీపాప్. లాలీపాప్ దాని సాసులు ఏవైతే ఉన్నాయో మంచి లోపల వరకు ఇంకినాయి. ఇంకా మీకు సరిపడే అనుకో, దీని మీద ఆల్రెడీ వేసి ఇచ్చారు, ఇంట్లో అద్దుకోరు ఇట్లా. మళ్ళీ సాస్ తీసుకుంది మీరు దాంతో. ఎల్లిపాయ ఇష్టపడే వాళ్ళకి మాత్రం కథ నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఉంది, నేను కొంచెం పీస్ తీసుకుంటా. ఫిష్ ఫ్రై ఇలా కాడ సముద్రం చేపలు చెరువు చేపలు రెండు దొరుకుతాయి. రోజు మారుతూ ఉంటాయంట చేపలు. నెక్స్ట్ ఇది నెత్తలు 65. నెత్తలు తెలిసి మనం ఇప్పటివరకు మస్తుసార్లు వేసినాం నెత్తలు. అది ఎక్దమ్ క్రిస్పీ అయింది. లోపల చేప ఏదైతే ఉందో అది మాత్రం స్మూత్గా ఉన్నది. నేను ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మన ఛానల్లో నేను లైఫ్లోనే ఫస్ట్ టైం క్రాబ్ తింటున్నా. నైస్, మంచి ఉంది. అంటే ఎగ్ బుజ్జిలాగా ఉంది. నెక్స్ట్ ఇది క్రాబ్ ఫ్రై. ఇది ఎట్లా తినాలో కూడా తెలియదు నాకు. ఇది అనుకుంటా అసలు దీని లోపల తినాల్సింది. మంచిగా ఉంది అబ్బా, కొత్త ఎక్స్పీరియన్స్. జర తీయతీయ కొడుతుంది. పులావస్ కడుపు వచ్చిన అనమాట. ఇది కీమా ప్రాన్ పులావ్. నేను అప్పుడు తిన్నా మర్చిపోలేదు ఈ టేస్ట్ను, అంత బాగున్నది. మళ్ళీ ఈరోజు కూడా అది తినాలని ఫస్ట్ దాంతోనే షురూ చేస్తున్నా. టేస్ట్ అప్పటికిప్పటికీ ఏం మార్పు లేదబ్బా. ఈ చిట్టుముక్కలతో తింటుంటే అది తిన్నట్టు కూడా అనిపించదు, రప్పును వెళ్ళిపోతూనే ఉంటుంది. కాకినాడ వచ్చి మీరు నాన్ వెజ్ తినాలనుకుంటే కనుక ఖచ్చితంగా క్షత్రియ మీకు మంచి స్పాట్. ఇప్పుడు ఏంటంటే ఈ పులావులన్నీ బాస్మతి రైస్తో ఉండవు కాబట్టి లైట్గా అనిపించి ఇంకా టేస్ట్ ఖతరనాక ఉంటుంది. ఎందుకంటే చిట్టుముత్తల రైస్తే ఒక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ఈ పులావు మళ్ళీ ఈ మసాలాలు ఈ నాన్ వెజ్ యాడ్ అయ్యే వరకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది నాటుకోడి పులావు. మంచి ఆ తోలుతోనే ఆ చికెన్ని మంచి కాల్చి పీసులు కూడా మన చిన్న పీసులు కాదు, ఏకదమ్ బడాబడా పీస్ గింత పీసులు కొట్టారు. కథనా గరం ఉన్నది. అయితే ఆ ప్రాన్స్ కీమా పులావు ఏదైతే ఉందో దాంట్లో రైస్ ఎరిగిపోయి చిన్న చిన్న ఉంది. దీనిలో రైస్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి జర పొడుగు పొడుగు ఉన్నాయి. అట్లా జర కన్ఫ్యూజ్ అయినా సేమా కాదా అని. కీమా ప్రాన్ పులావులో రైస్ మస్తు ఫ్లేవర్ఫుల్గా ఉంది. వేరే నాటుకోడికి వచ్చేసరికి ఏమైందంటే
రైస్ టేస్ట్ తగ్గి చికెన్ టేస్ట్ ఏదైతుందో అది పెరిగి రెండు కలిసినప్పుడు అది కథ నాకు అనిపిస్తుంది. నాటుకోడి ముక్క మాత్రం గట్టి ఉన్న బందోబస్తు ఉంది ముక్క. నెక్స్ట్ ఇది చికెన్ పలావ్. ఇంతకుముందు ఉన్నదేమో నాటుకోడి పలావ్, ఇది చికెన్ పలావ్. రైస్ నన్ను అడిగితే విరిగుతుంది కదా చుట్టుముట్టి, అది చిన్న చిన్నగా, అదే ఇంకా కథ నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఇది ఇది ఇరగలేదు రైస్ నాటుకోడిలా, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ ఇరిగిన రైస్ లెక్క మాత్రం అంటే నవ్వుతున్నా కూడా అది నవ్వు ఆ ఫీల్ తెలుస్తలేదు. చిన్న చిన్న మెతుకులు అయిపోయే వరకు మంచిగా అనిపిస్తుంది, కొత్త ఉంటుంది. ఎందుకంటే మనం బాగా బాస్మతిలో అవి తింటాం అలవాటు కదా. మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ అయినా జెయింట్యూలో వర్క్ ఉండి వచ్చిందంట, మన వీడియోస్ చూస్తాడు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదంట. మీరు కూడా అట్లా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇది అసలైన పులావు, నేను మెయిన్గా వచ్చింది దీనికోసమే. దూపుడు గొర్రె పులావు, దీనికి ఒక కథ ఉన్నది. ఏంటి అంటే ఈ దూపుడు గొర్రె పులావు అప్పట్లో ఏదైతే రాజుల ఫంక్షన్లు ఏవైతే ఉండేటో అప్పుడు మాత్రమే ఉండేదంట. అంటే ఒక 20-25 కిలోల పైన ఒక గొర్రెని తీసుకొని పొట్టెల్ని గొర్రె పొట్టెల్ని తీసుకొని దాన్ని కాల్చుతారు. కాల్చి ఆ బొచ్చ ఏదైతే ఉంటుందో మీదకెళ్ళి హెయిరు, ఆ హెయిర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని కాల్చుతారు. ఆ స్కిన్ ఏదైతే మనం నాటుకొని కాలుస్తాం కదా, దాని పీసులు లెక్క కొట్టి దాని పొలం ఉంటారో, ఆ పొలం ఉండే ప్రాసెస్ కూడా కథనాగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడా లేదు, హైదరాబాద్లో ఇప్పుడు క్షత్రియాలు ఆడున్నది, కాకినాడలో మాత్రం వీళ్ళ దగ్గరనే దొరుకుతుంది, ఇంకేడ దొరకదు. ఎందుకంటే వీళ్ళు దీన్ని తీసుకొచ్చింది వీళ్ళే, పెట్టింది వీళ్ళే, 14 సంవత్సరాల నుంచి రచ్చలు ఎప్పిచ్చి పెడతారు. వీడనే ఎందుకు ఆ టేస్ట్ అంత కన్సిస్టెన్సీగా ఉంటుంది అంటే అప్పటి నుంచి చేసే మాస్టరు ఇంకా ఆయన అట్లే ఉన్నాడు, 14 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఆయనే చేస్తాడు. సో ఇది ఇది ఏదైతే గొర్రె ఉందో దాని తోలు, ఇది మొత్తం నెయ్యిల్ని 90% నెయ్యి 10% ఆయిల్ ఉంటుందంట. మీరు వస్తే ఖచ్చితంగా దుంపుడు గొర్రె, కీమా ప్రాన్ పులావ్ ఈ రెండు ఖచ్చితంగా ట్రై చేయరు. మీకు చికెన్, మీరు చికెన్ లవర్స్ అయితే కనుక ఆ రెండు చికెన్ మీకు అవి ఉన్నాయి, అవి ట్రై చేయొచ్చు. కానీ వీడికి వస్తే మస్ట్ ట్రై ఐటెం మాత్రం దూపుడు గొర్రె, కీమా ప్రాన్ పులావ్. ఇంకా దీని కాంబినేషను మజ్జిగ చికెన్ పులుసు ఉంటుంది. ఈ మజ్జిగ పులుసులో చికెన్తో చేస్తారు, హైలైట్ ఉంటుంది. మంచి పుల్లటి పెరుగుల సలపులుసులా చికెన్ వేస్తారు. దాని పులుపుకి దీని స్పైస్ ఏదైతే ఆ మసాలా ఉన్నాయో ఆ మసాలా రైస్కి ఏకదం సరిపోతుంది. ఈ మజ్జిగ పులుసు చేసుకుంటే ఇంకొక ముద్ద ఎక్కువ తింటారు మీరు, నాది గ్యారంటీ. మంచి ముదుర్ది తీసుకొని చేస్తారు. తూర్పుగోదావరి జిల్లాకు వస్తే ఆటోస్ మాత్రం పక్కా తాగుతాయి. వీళ్ళు ఎట్లా అంటే ఇంకా దీని ప్రస్థానం వేరు, దీని కథనే వేరు. కాకినాడ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి, గ్రేప్ ఫ్లేవర్లా కథ నాకు ఉంటుంది. సూపర్ 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 మామూలు సూపర్ కూడా కాదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రైస్ మాత్రం ఏకదం దమ్ అయింది, పర్ఫెక్ట్ దమ్ వచ్చింది. మంచిగా ఉంది, ఫ్రైడ్ ఆనియన్ కానీ ఈ రైస్ ఫ్లేవర్ కానీ కథ నాకు తీసుడు పర్ఫెక్ట్ వేసారు, హైదరాబాద్ దమ్ బిర్యానీ లెక్కనే. చలో ఇది నాకు ఇష్టమైన క్షత్రియ ఫుడ్స్లో ఫుడ్ కథ ఇట్లా ఉన్నది. కాకినాడ జెయింట్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది, మర్రిచెట్టు మర్రిచెట్టు పక్కనే ఉంటుంది క్షత్రియ ఫుడ్స్ అని, మ్యాప్స్లో కొడితే వస్తుంది. ఆర్టూస్ ఆవుడు కూడా మర్చిపోకండి. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీరు వీడియో చూపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కొట్టుని నేను ఫినిష్ చేస్తుంటా ఉంటాం. మళ్ళీ ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు, బాయ్, లవ్ యూ చిచాస్.